చాలా కష్టపడి ప్రజల రాజు ప్రత్యేక నుండి విజయవంతంగా లర్నింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది. ఈ సభాముఖంగా మేము జగిత్యాల డాడీ ఉద్యోగం కోసమని జగిత్యాలలోనే ఉంటున్నాం. అండ్ ఫస్ట్ నేను డిగ్రీ వచ్చేసి కరీంనగర్ గురుకులంలో చదివాను. డిగ్రీలో గురుకులం సార్ అది అనేది నాకు ఫ్రెష్, బట్ నాకెంతో కాన్ఫిడెన్స్ నేను బయటికి వెళ్తాను అనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. నాకు ఒక ఇంటి నుండి షాప్కి వెళ్ళడం కూడా తెలియని దాన్ని మా ఊరు దాటి నేను కేరళ వరకు ఒంటరిగా వెళ్ళగలుగుతున్నాను. అది కూడా నేను ఫ్లైట్లో వెళ్తాను వస్తాను వితౌట్ సపోర్ట్. డాడీ కూడా నేను విమానంలో వెళ్తాను వస్తాను, డాడీ వస్తాంటే నేను వెళ్ళగలను. ఈ అందరి సమక్షంలో నేను ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ మా బాబాయ్ ఏరావిధం అంటే మాటలు కాదు చేతలు, ఆ చేతలకు ప్రతీకనే ఈ బిడ్డ. అఖిల, జ్యోతి, నిఖిత ఇంకా మరెందరో మంది బిడ్డలు రాబోయే రోజుల్లో వేలాదిగా లక్షలాదిగా ఈ దేశంలో ఉండే గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు పోబోతున్నారు. మెడికల్ కాలేజీలో మన బిడ్డలు ఈ సంవత్సరం 189 మంది జాయిన్ అయ్యండి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నోడు, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలు అయితే ఇంకా కేరళ నుండి కాశ్మీర్ వరకు మన బిడ్డలు గొప్ప గొప్ప యూనివర్సిటీలో జాయిన్ అయినారు. స్వేరోయిజం అంటే ఒక చదువుకునే ధర్మాన్ని నేర్పించేది. స్వేరోయిజం ఎనిమిది నిఖితకు మెడిసిన్ వచ్చింది, బెక్కెం పద్మ వాళ్ళమ్మ నాకు తెలుసు. ఎందుకంటే మా మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ గారు మన గౌలిదొడ్డిలో వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమం పెడితే ఆ రోజు ఆ బెక్కెం పద్మ గారు అక్కడికి వచ్చి నా భర్త దుబాయ్లో ఉన్నాడు, నాకైతే ఏమీ తెలియదు, నన్ను ఊర్లో ఎవరు పట్టించుకునే లేరు, కానీ నా బిడ్డకి ఎప్పుడైతే మెడిసిన్ వచ్చిందో అందరూ నా ఇంటి ముందర క్యూ కట్టిండ్రు అని చెప్తుంది బెక్కెం పద్మ. అదే హీరోయిజం. చదువు ద్వారానే మన జీవితాలు మారుతాయి. ఎక్కడ కొడిమ్యాల, ఎక్కడ కేరళ, ఎక్కడ కొడిమ్యాల, ఎక్కడ కాశ్మీర్. మీరే కదా మనం మాట్లాడింది చాలా బిడ్డ. అఖిల, విమానంలో కేరళ పోయింది, ఎప్పుడైనా ఎంతమంది ఎక్కింది ఇక్కడ విమానం చేతులుతుంది? 1, 2, 3, 4, 5. అక్కలు మీరు ఎంతమంది ఎక్కిండ్రు? దుబాయ్లోనే తెలుసు అర్థమైంది, దుబాయ్కైనా పోయింది. చాలా సంతోషం, వెరీ గుడ్. సో అదే స్వేరాయిజం. స్వేరాయిజం అంటే ఇంకా మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడో మునిగచెట్టుకిచ్చి డబ్బున కింద పడేసేది స్వేరాయిజం కాదు. చేసిందే చెప్పడం, చెప్పింది చేయడం, ఇవి రెండే స్వేరాయిజం నేర్చుకున్నది. ఈరోజు విలేకరులందరికి సర్కిల్ ఉన్నది. మనకు చదువుకోలేదు, మనం చదువుకోలేదు, కానీ మన బిడ్డలు చదువుకోవాలి. మనం ఒక పెద్ద పొజిషన్లో పోలేదు, మన బిడ్డలు పోవాలి. మనం ఒక కార్లో జరిగే మోక్షం రాలేదు, మన బిడ్డలు పోవాలి. మన బంగ్లాలలో ఉండలేదు, మన బిడ్డలు బంగ్లాలలో ఉండాలి. మనకు ఇంగ్లీష్ రాదు, కానీ మన బిడ్డలకు రావాలి. మనం అమెరికా పోలేదు, కానీ మన బిడ్డలు అమెరికా పోవాలి. మనం లండన్ పోలేదు, మన బిడ్డలు లండన్ పోవాలి. మన బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు, కానీ మనం కాలేదు, కానీ మన బిడ్డలు కావాలి అన్న ఒక భావన నేర్పించేదే హీరోయిజం. ఈరోజు నిఖితకు చాలా కష్టమైంది, కానీ ఇక్కడనే ఒక మిత్రుడు చెప్తున్నాడు, సార్ నిఖిత కష్టమైనప్పుడు మేమంతరం డబ్బులు వేసుకొని కొన్ని 1000 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఈ బిడ్డకి ఇచ్చినామని చెప్తున్నారు. అదే హీరోయిజం. మనం పస్తులు ఉండైనా సరే మన బిడ్డలను గొప్ప గొప్ప కాలేజీలకు పంపించాలి. మనం పస్తులు ఉండే మన బట్టలు ఒక జత తక్కువ కొనుక్కొని పర్లేదు, మన బిడ్డలు మంచి బట్టలు వేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత ఇబ్బంది పడినా పర్లేదు, కానీ మన బిడ్డలు అమెరికా పోవాలి అన్న ఒక గొప్ప భావన మిత్రులారా. ఎందుకు ఈ కోర్సెస్ ఇంపార్టెంట్? మేము కూడా ఊర్లోనే ఉంటుంటే నా మిత్రులు చాలామంది తాగి చచ్చిపోయింది ఊర్లలో. కానీ మా అమ్మ అన్నది, బుద్ధ నువ్వు ఇక్కడ ఉండగా, నువ్వు కూడా ఇట్లా అవుతావు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు నా గురించి ఆలోచించకు, నేను నీ గురించి ఆలోచించి చదువుకో అని చెప్పింది.
ఈరోజు అఖిల ఎట్లయితే మరి కేరళ వెళ్తే మా అమ్మ కూడా మా ఊరు నుంచి నన్ను హైదరాబాద్ పంపించింది. ఇప్పుడు ఆ జ్యోతి ఏ యూనివర్సిటీలో చదువుకున్నదో నేను అదే యూనివర్సిటీలో చదువుకున్నా. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడిన అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యోతి ఏ యూనివర్సిటీలో చదువుకున్నదో 1984 సంవత్సరంలో నేను కూడా అదే యూనివర్సిటీలో చదువుకున్నా. ఈరోజు నేను ఎక్కడున్నా మీరు చూడండి, ఒకసారి ఆ జ్యోతి ఎక్కడున్నారు చూడండి. మరి ఊర్లలో జ్యోతిలాగా ఊరు వదిలిపెట్టి యూనివర్సిటీకి పోయిన వాళ్ళంతా ఎక్కడున్నారు? ఈరోజు తల్లిదండ్రులకు, అమ్మలకు, అన్నలకు, అక్కలకు, అన్నలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పిల్లలు మన కళ్ళ ముందర లేకపోయినా పర్వాలేదు, కానీ గొప్ప యూనివర్సిటీలకు, కాశ్మీరు తర్వాత యూనివర్సిటీలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడ పోయినా మన ఊరంతా కలిసేనా ఈ పిల్లల్ని పంపించాలి. అంతే తప్ప ఒక లేదు మా కళ్ళ ముందరనే ఉండాలి, నా ఇళ్ళనే ఉండాలి, నువ్వు ఎక్కడ పోవద్దు, నీకు పెళ్లి చేస్తా, అది ఆ మాటలు దయచేసి మాట్లాడకండి. నేను పద్మగారితో నేను మా మినిస్టర్ గారి సమక్షంలోనే వారిని వాళ్ళందరిని అడగడం జరిగింది. చాలా మంది తల్లిదండ్రులు తల్లిదండ్రులకు చదివించాలన్న పక్కింటి వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.